గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి ఇబ్బంది పెట్టినందుకు సీఎం కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత ఎవరు మాట్లాడినా రిటర్న్ గిఫ్ట్ గురించే మాట్లాడటం జరిగింది. కేసీఆర్ ఏపీ ఎన్నికల్లో ఏమాత్రం జోక్యం చేసుకోకుండానే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ప్రస్తుతం వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇక ఫలితాల రోజున సాయంత్రం ప్రెస్ మీట్లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు కేసీఆర్. ఏపీ ఎన్నికల్లో బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు. దాంతో అది ఎలా ఉండబోతోంది, ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు, ఏపీలో వైసీపీ తరపున కేసీఆర్ ప్రచారం చేస్తారా లేక ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేస్తుందా వంటి ప్రశ్నలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కానీ చంద్రబాబు కేసీఆర్ తరహాలో ఆంధ్ర ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ అది ఫలించలేదు. అయితే కేసీఆర్ మార్క్ వ్యూహం ముందు చంద్రబాబు దెబ్బతిన్నారు. తాను ఎక్కడ నోరు జారినా అది బాబుకు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ సైలెంట్ అయ్యారు. జగన్ విజయంలో కేసీఆర్ సైతం బాహట కాకుండా జగన్ కు కావాల్సిన సాయం చేశారన్నది విశ్లేషకుల మాట. గురువారం జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఆర్ఎస్ అధినేత రాక సందర్భంగా బెజవాడలో వైసీపీ శ్రేణులు జగన్ కేసీఆర్ల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో కేసీఆర్ కు థ్యాంక్స్ ఫర్ రిటర్న్ గిఫ్ట్ అంటూ రాశారు. ప్రస్తుతం ఈ రిటర్న్ గిఫ్ట్ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.